హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ లెక్ చూద్దాం. ప్లేన్లో సిక్స్ జోన్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 2, 1, 9, 3, 6 అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అంటున్నాడు. ఓకేనా? సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోమంటున్నాడు. ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2, 2, 1. ఓకేనా? అదేవిధంగా 9, 3, 6 అంటే మనకి ఇక్కడ ప్లేన్ పైన, ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్ పైన, ఓకేనా? సో మనకి పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఒకటి వచ్చేసి 2, 2, 1, ఇంకోటి వచ్చేసి 9, 3, 6. ఓకేనా? సో అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్స్. ఓకేనా? సో అదేవిధంగా మనకి మన ప్లేన్కి, ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్కి అదేవిధంగా పర్పెండిక్యులర్గా ఒక ప్లేన్ ఉందంట. ఓకేనా? సో ఎలాగన్నా ఉంది అది పర్పెండిక్యులర్గా. ఓకేనా? సో మనకి మన ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందంట. సో ఇది ఇచ్చేసాడు చూడండి, ప్లేన్ ఈక్వేషన్ 2x + 6y + 6z = 9. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్ 9 ఈ సైడ్ ఉండకూడదు. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్ ఏదైతే ఉందో కాన్స్టాంట్ 9, దీన్ని మనము ఈ సైడ్ తెచ్చేసుకుంటాం. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్ యూత్లు ఏదైతే ఉందో దాన్ని మనము తెచ్చేసుకుంటాం అన్నట్టు ఎల్హెచ్ఎస్లో. అప్పుడు ఏమవుతుంది? -9 = 0 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా అవుతుంది చూడండి. సో చూడండి, మనకి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఓకేనా? సో ప్లేన్ పైన ఉండే 2 పాయింట్స్ ఇచ్చినాడు, అదేవిధంగా ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా. ఓకేనా? సో ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఇంకో ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా? సో అయితే మనకి ఇప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ కావాలన్నట్టు. ఓకేనా? సో పాయింట్స్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎలా చేయాలనేది చూడండి. ఇక్కడ ఆన్సర్ గివెన్ పాయింట్స్ ఆన్ రిక్వైర్డ్ ప్లేన్ ఆర్. ఓకేనా? సో మనకి కావాల్సిన, ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్ పైన, ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్ పైన ఉండే పాయింట్స్ ఏవేవన్నా ఇచ్చాడు, 2, 2, 1, అదేవిధంగా 9, 3, 6 అని ఇచ్చాడు. ఓకేనా? సో దాన్ని ఏ అనుకుందాం, ఏజ్ ఈక్వల్ టు 2, 2, 1. ఓకేనా? సో x1, y1, z1 అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్ టు 9, 3, 6. ఓకేనా? సో x2, y2, z2 అనుకుందాం. సో చూడండి, మనకి అదేవిధంగా మనకి కావాల్సిన ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక ప్లేన్ ఉందంటున్నాడు. ఓకేనా? సో ఆ పర్పెండిక్యులర్ ప్లేన్ ఎలాగన్నా ఉండనియండి. ఓకేనా? సో ఒక పర్పెండిక్యులర్ ప్లేన్ ఉందంటున్నాడు కదా. సో ఆ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ చూడండి. ఓకేనా? సో రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్, ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఓకేనా? సో మనకు కావాల్సిన ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ ఇచ్చినాడు. అది వచ్చేసి ఈజ్ 2x + 6y + 6z = 9 ఇచ్చాడు. ఓకేనా? సో చూడండి, 9 ఈ సైడ్ రైట్ సైడ్ ఉండకూడదు ఆర్హెచ్ఎస్లోకి, కాబట్టి మనం ఎల్హెచ్ఎస్లో చేసుకుందాం. సో 2x + 6y + 6z - 9 = 0 అయిపోతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇవి ఇచ్చాడు, దీంతో మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలాగనేది చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా తెలుసు కదా ఒకటి, వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ హ్యావింగ్ 1 పాయింట్ x1, y1, z1 ఈజ్. ఓకేనా? సో మనకు తెలుసు కదా. ఓకేనా? సో ఒక పాయింట్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలంటే ఫార్ములా ఏంటి, a (x-x1) + b (y-y1) + c (z-z1) = 0. అంటే ఇప్పుడు మనకి ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్నా, ఓకేనా? సో ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్నా ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఏబి గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఏ పాయింట్ 2, 2, 1 అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ x1, y1, z1 ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ వస్తుంది. ఓకేనా? సో చూడండి, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఏ ఈజ్ ఈక్వల్ 2, 2, 1 ఈజ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీన్ని మనము x1, y1, z1 అనుకుందాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. సో a (x-2) + b (y-y1) అంటే 2. ఓకేనా? సో +c (z-z1) అంటే 1. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి పర్పెండిక్యులర్గా ప్లేన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాల్సిన ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ ప్లేన్ ఇచ్చాడు కదా, దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇలా వచ్చిండేదాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఏబి గుండగా, ఓకేనా? సో ఏ పాయింట్ గుండగా బి పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ని తీసుకుందాం. ఓకేనా? సో మనకు తెలుసు కదా, ఓకేనా? సో 2 పాయింట్స్ ఉన్నప్పుడు, ఓకేనా? సో x1, y1, z1, అదేవిధంగా x2, y2, z2 అని ఇలా మనకి 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఏంటి ఫార్ములా, a (x2-x1) + b (y2-y1) + c (z2-z1) = 0. ఇది కదా ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ మనకి x1, y1, z1 అంటే చూసుకున్నట్టయితే మీరు, ఓకేనా? సో ఏ పాయింట్ అయిపోద్ది, ఓకేనా? సో x2, y2, z2 అంటే మనకి ఇక్కడ ఏమైపోద్ది అంటే, ఓకేనా? సో బి పాయింట్ అయిపోద్ది. మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడొచ్చు. ఓకేనా? సో మీరు సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అవుతుంది. ఓకేనా? ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనం ఇలా చేయకుండా ఇక్కడ మనకి ఏమంటున్నామంటే, ఇక్కడ చూడండి, మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం కదా కొద్దిని, ఒక చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 పాసెస్ త్రూ b (9, 3, 6). ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలాగంటే ఇప్పుడు మనకి ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఇది.
ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ బి పాయింట్ కూడా, ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ ప్లేస్లో ఇక్కడ బి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక అదే అవుతుంది అన్నట్టు. ఈ ఫార్ములానే యూస్ చేయండి మీరు, ఏ ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై టూ మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ జీరో. ఈ ఫార్ములానే యూస్ చేయండి, ఏ పాయింట్ బి పాయింట్ అనుకుని మీరు ప్లేన్ ఈక్వేషన్ కావాలంటే ఇదన్నీ యూస్ చేయండి. ఓకేనా. సో లేదంటే మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, పైన మనకి ఈక్వేషన్ నెంబర్ టూ వచ్చింటుంది కదా, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్, సో అక్కడ మీరు ఎక్స్ వై జెడ్ ప్లేసుల్లో మీరు బి పాయింట్ని పెట్టేసేయండి. ఇక ఆటోమేటిక్ మీకు ఇదే వస్తుంది, దీన్ని సాల్వ్ చేసిన ఇదే వస్తుంది, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా మనకి అదే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో చూడండి, అప్పుడు మనకి ఏ బి గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సో విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ టూ పాస్ చేస్తారు, బి ఈజ్ ఈక్వేషన్ నైన్ కామన్ త్రీ కామన్ సిక్స్. సో అప్పుడు ఏమైపోద్ది, ఏ ఇంటూ ఎక్స్ అంటే నైన్ అయిపోద్ది, నైన్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ వై మైనస్ టూ అంటే ఇక్కడ మనకి త్రీ మైనస్ టూ అయిపోద్ది. ఓకేనా. సో ప్లస్ అదే సి ఇంటూ జెడ్ మైనస్ వన్ అంటే సిక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ జీరో. సో ఏ ఇంటూ నైన్ మైనస్ టూ అంటే సెవెన్, ప్లస్ బి ఇంటూ త్రీ మైనస్ టూ అంటే వన్, ప్లస్ సి ఇంటూ సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ జీరో. సో సెవెన్ ఏ ప్లస్ బి ఫైవ్ సి ప్లస్ ఫైవ్ సి ఈక్వల్స్ జీరో. ఈ విధంగా మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ టూ అనుకున్నాం, ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకుందాం. అదేవిధంగా ఒకనేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా మనకి ఒకనేసి ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది ప్లేన్ ఈక్వేషన్, అదేవిధంగా ఏబి కూడా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఇది. ఒకనేసి ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మనకి ఏబి పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి చూసినట్టయితే ఒకనేసి ఇక్కడ చూడండి, మనకి ఇంకొక హింట్ ఇచ్చాడు, రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ ఈజ్ ఈక్వేషన్ నైన్. ఒకనే. సో ఈ విధంగా ఇచ్చాడు కదా మనకి ఏమంటే, ఇప్పుడు మనకి కావాల్సిన ప్లేన్ ఓకేనా. సో ఏబి పాయింట్స్ ఉండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్కి ఓకేనా, మనకు కావాల్సిన ప్లేన్కి ఒక ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందంట, అది ఎలాగన్నా ఉండేది. ఓకేనా. సో ఆ పర్పెండిక్యులర్ ప్లేన్ వచ్చేసి ఇది ఇచ్చాడు. సో కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి మీట్ అవుతున్నాయి. ఓకేనా. సో మనకి టూ ప్లేన్స్ ఇక్కడ మనకి మీట్ అవుతున్నాయి పర్పెండిక్యులర్గా ఉండంటే, దానికి అర్థం ఏమి, ఒకదానికొకటి మీట్ అవుతున్నట్టు అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినప్పుడు అయితే ఇక్కడ మీకు సెకండ్ ఓకేనా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే పర్పెండిక్యులర్గా ప్లేన్ ఏదైతే ఉంటుందో ఓకేనా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈక్వేషన్ నెంబర్ వన్ అంటున్నాం కదా. ఇక్కడ మనకి ఏదైతే పర్పెండిక్యులర్గా ఉంటుందో ప్లేన్, సో దాని డిఆర్స్ వచ్చేసి ఓకేనా. సో మనకి దాని డిఆర్స్ వచ్చేసి మనకి ఇక్కడ కావాల్సిన డిఆర్స్కి ఈక్వల్ అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, ఇక్కడ చూడండి, యాజ్ పర్ గివెన్ డేటా ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ వన్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ నైన్ ఈక్వల్స్ జీరో. ఓకేనా. సో దీన్ని పర్పెండిక్యులర్ ప్లేన్ ఓకేనా. సో ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఓకేనా. సో మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే, మనకి ఇక్కడ మనకు కావాల్సిన ప్లేన్, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్లేన్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు ఇక్కడ మీకు యాక్చువల్గా అర్థం చేసుకోవాలంటే ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే మన కండిషన్ ఏమైపోతుంది అంటే, డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ వన్ అంటే మనకి డిఆర్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్లేన్ ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వేషన్ డిఆర్స్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా. సో మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్కి ఏదైతే ఉంటుందో దాన్ని డిఆర్సీ ఈక్వల్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ ప్లేన్ ఉన్న డిఆర్స్ ఒకటే, ఇప్పుడు మనకి కావాల్సిన ప్లేన్కి ఈక్వేషన్కి డిఆర్స్ ఒకటే. ఓకేనా. సో ఈ విధంగా తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ మీరు కండిషన్ చూసినట్టయితే ఓకేనా. సో చూడండి, డిఆర్స్ ఓకేనా, డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ వన్ అప్పుడు ఏమైపోతుంది, టూ సిక్స్ సిక్స్ అయిపోద్ది. ఓకేనా. సో ఏ కామా బి కామా సి ఈక్వేషన్ టూ కామా సిక్స్ కామా సిక్స్, ఇది మనకి డిఆర్స్ అయిపోతాయి పర్పెండిక్యులర్గా ఏదైతే ఉందో ప్లేన్కి అది. ఓకేనా. సో ఇప్పుడు మనకి నార్మల్ ఫామ్ రాసినట్టయితే ఓకేనా, ఇక్కడ ఏం లేదు, టూ ఉంది కదా, టూ ఏ ప్లస్ సిక్స్ బి ప్లస్ సిక్స్ ఈ విధంగా రాస్తాం అన్నట్టు. దీనే మనం నార్మల్ ఫామ్ అంటాం ఓకేనా. సో నార్మల్ ఫామ్ అంటున్నాం అంతే అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నార్మల్ ఫామ్ రాస్తాం దీనికి, టూ ఏ ప్లస్ సిక్స్ బి ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనుకుందాం ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో చూడండి, ముందు ఏ పాయింట్ ఉండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసింది మనం, దాన్ని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం ఓకేనా. సో అదేవిధంగా బి పాయింట్ ఉండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఓకేనా, సేమ్ అదే ఈక్వేషన్ నెంబర్ టూ. అదేవిధంగా బి పాయింట్ గుండగా పాస్ అవుతున్న అంటే మనకి ఇక్కడ ఏబి గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, ఇది సెవెన్ ఏ ప్లస్ బి ప్లస్ ఫైవ్ సిజ్ ఈక్వల్స్ జెడ్. దీని మనం ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకున్నాం. అదేవిధంగా మనకి పర్పెండిక్యులర్ ప్లేన్ ఇచ్చారు కదా, సో దాని డిఆర్స్ ఓకేనా. సో టూ కామా సిక్స్ కామా సిక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనకి ప్లేన్ కూడా డిఆర్స్ ఈక్వల్గా అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా, సో కాబట్టి మనం ఇక్కడ నార్మల్ ఫామ్ రాసినట్టయితే టూ ఏ ప్లస్ సిక్స్ బి ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ జీరో ఓకేనా. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈక్వేషన్ నెంబర్ టూ, ఈక్వేషన్ నెంబర్ త్రీ, ఈక్వేషన్ నెంబర్ ఫోర్ని సాల్వ్ చేసినట్టయితే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ మనకు వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఏ పాయింట్ బి పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది, ఇది కాన్సెప్ట్ ఓకేనా. సో చూడండి, సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ టూ, ఈక్వేషన్ నెంబర్ త్రీ అండ్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్, దెన్ వీ గెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో ఏ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ సి కోఎఫిషియంట్ ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే సేమ్, ఏ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ సి కోఎఫిషియంట్, ఇక్కడ కూడా అంతే, ఏ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ సి కోఎఫిషియంట్ ఓకేనా. సో ఈ విధంగా సో రాసిద్దాం, డిటర్మినెంట్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ టూ
వై మైనస్ టూ జెడ్ మైనస్ వన్ సెవెన్ వన్ ఫైవ్ టూ సిక్స్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఈ విధంగా అయిపోతుంది. సో ఇక చూడండి మనము డిటర్మినెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి ప్లస్ మైనస్ ప్లస్ ఆల్వేస్ ఓకేనా. సో ప్లస్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాలం ఈ రూ కొట్టేయండి, అప్పుడు మనకి ఏమైంది ఇది సిక్స్ వన్ ఇస్ సిక్స్ మైనస్ రావాలి వెంటనే సిక్స్ ఫైవ్ థర్టీ విధంగా. అదేవిధంగా మైనస్ వై మైనస్ టూ ఇంటూ ఓకేనా. సో ఈ కాలము ఫస్ట్ రో కొట్టేయండి ఓకేనా. సెకండ్ కాలం ఫస్ట్ రో కొట్టేస్తే ఇక్కడ చూడండి ఇలా మీరు మూసిపెట్టుకోండి, అప్పుడు మనకి ఈ ఫోర్ వస్తాయి ఓకేనా. సో సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ వెంటనే మైనస్ రావాలి, టూ ఫైవ్ జా టెన్ ఈ విధంగా. అదేవిధంగా ప్లస్ జెడ్ మైనస్ వన్ ఇంటూ ఓకేనా. సో ఇది ఇది కొట్టేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ వెంటనే మైనస్ రావాలి, టూ అని టూ ఈజ్ ఈక్వల్స్ జీరో. సో ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మనం ఇంటూ చేసేద్దాం. సిక్స్ జోట్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ సిక్స్ మైనస్ థర్టీ అంటే మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ వై మైనస్ టూ ఇంటూ ఫార్టీ టూ మైనస్ టెన్ అంటే థర్టీ టూ ప్లస్ సెవెన్ ప్లస్ జెడ్ మైనస్ వన్ ఇంటూ ఓకేనా. సో ఫార్టీ టూ మైనస్ టూ అంటే ఫార్టీ ఈజ్ ఈక్వల్స్ జీరో. ఈ విధంగా సో చూడండి మైనస్ ట్వంటీ ఫోర్తో ఇంటూ చేసేయచ్చు ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకి థర్టీ టూతో ఇంటూ చేసేయచ్చు, ఇక్కడ మనకి ఫార్టీతో ఇంటూ చేసేయచ్చు. సో చూడండి మైనస్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ అంటే ఫార్టీ ఎయిట్ మైనస్ థర్టీ టూ ఇంటూ వై అంటే థర్టీ టూ వై ఓకేనా. సో చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది ఓకేనా. థర్టీ టూ ఇంటూ టూ అంటే సిక్స్టీ ఫోర్ ఈ విధంగా. ప్లస్ జెడ్ మైనస్ వన్తో ఇక్కడ మనం ఫార్టీతో ఇంటూ చేద్దాం, ఫార్టీ ఇంటూ జెడ్ ఫార్టీ జెడ్ ఓకేనా. సో ఫార్టీ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫార్టీ ఈక్వల్స్ జీరో ఈ విధంగా అయిపోయింది చూడండి. ఇక మేము చూసినట్లయితే మైనస్తో ఇంటూ చేసేద్దాం. సో మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ మైనస్ థర్టీ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ జెడ్ మైనస్ ఫార్టీ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. చూడండి మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ థర్టీ టూ వై ప్లస్ ఫార్టీ జెడ్ ఓకేనా. సో ప్లస్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ చూసినట్టయితే మనకి ఏమైపోతుంది ట్వంటీ టూ అయిపోతుంది చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఓకేనా. సో సెవెంటీ టూ ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ చూసినట్టయితే మైనస్ ఎయిట్ కామన్ తీయచ్చు. మైనస్ ఎయిట్ కామన్ తీస్తే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ నైన్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది ఓకేనా. సో చూడండి మైనస్ ఎయిట్ కూడా ఈ సైడ్కి వచ్చేస్తే ఇక జీరో బై ఎనిథింగ్ జీరో అండి. సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ నైన్ ఈక్వల్స్ జీరో. ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి ఓకేనా. సో మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఓకేనా. సో ఇక్కడ మనకి టూ పాయింట్స్ ఇచ్చాడు, టూ పాయింట్స్ మనకి కావాల్సిన ప్లేన్ గుండగా పాస్ అవుతుంది అంటున్నాడు. అదేవిధంగా మనకి ఈ ప్లేన్ కావాల్సిన గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఏదైతే ఉంటుందో ఓకేనా. సో ప్లేన్కి ఇంకొకటి ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందన్నాడు. సో ఆ ఈక్వేషన్ ఇచ్చాడు, టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ ఈక్వేషన్ ఆయన యూజ్ చేశాడు. సో అలా అయితే ఇక్కడ మనకి ఒరిజినల్ ప్లేన్ ఈక్వేషన్ ఓకేనా. సో ఆ పాయింట్స్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ టూ కమ టూ కమ వన్ నైన్ కమ త్రీ కమ సిక్స్ అండ్ పర్పెండికులర్ టు ద ప్లేన్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ ఈక్వేషన్ ఆయన చేశాడు ఓకేనా. సో ఈ విధంగా ముందుగా మీరు ఏం చేస్తారంటే గివెన్ పాయింట్స్ ఏవైతే ఇచ్చాడు ఓకేనా. సో మనకి ఆ పాయింట్స్ వేసేద్దాం, దాన్ని ఏబి అనుకుందాం ఓకేనా. సో అదేవిధంగా మనకి పర్పెండిక్యులర్గా ఉంటుందని ఒక ప్లేన్ ఇచ్చాడు కదా. సో ఇది ఆ ప్లేన్ ఈక్వేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ ప్లేన్ అన్నట్టు ఓకేనా. సో టూ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ జెడ్ మైనస్ నైన్ ఈక్వల్స్ జీరో. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఈ విధంగా ఈ ఫార్ములా యూస్ చేస్తూ చేస్తాం. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ పీ ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్స్ జీరో ఓకేనా. సో ఏ గుండగా పాస్ అవుతున్న పాయింట్ మనం ఇక్కడ ఈక్వేషన్ కావాలంటే అవి మనకి ఏమైంది, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ బీ ఇంటూ వై మైనస్ టూ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ వన్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం. ఆల్రెడీ మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం కాబట్టి ఓకేనా. సో అదేవిధంగా ఏ బి గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ చూసినట్టయితే సెవెన్ ఏ ప్లస్ బీ ప్లస్ ఫైవ్ సీ ఈక్వల్స్ జీరో అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకుందాం. అదేవిధంగా మీరు కండిషన్ చూసినట్టయితే పర్పెండిక్యులర్ అవుతుంది అని ఇచ్చాడు. మనకు కావాల్సిన ప్లేన్కి ఒక ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందనేసి ఈక్వేషన్ ఇచ్చాడు కదా. సో దాని డిఆర్సీజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ప్లేన్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఓకేనా. సో నార్మల్ ఫామ్ రాస్తాం చూడండి. సో డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్స్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. మనం ఈ విధంగా ఒక కండిషన్ వస్తుంది అన్నట్టు ఇట్లా ఓకేనా. సో ఎందుకంటే మనకి అవి రెండు ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఓకేనా. సో చూడండి. సో కాబట్టి మనం ఇక్కడ నార్మల్ ఫామ్ రాసేస్తాం, టూ ఏ ప్లస్ సిక్స్ బి ప్లస్ సిక్స్ ఈక్వల్స్ జీరో. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనుకుంటాం. చూడండి సాల్వింగ్ ఓకేనా. సో ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఈక్వేషన్ నెంబర్ టూ, ఈక్వేషన్ నెంబర్ త్రీ, ఈక్వేషన్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే ఓకేనా. సో మనకు వచ్చే ప్లేనే ఓకేనా. సో త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ నైన్ ఈక్వల్స్ జీరో ఓకేనా. సో ఇది మనకి కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ అంటే మనకి ఈ టూ పాయింట్స్ గుండగా పాస్ అవుతున్న ఓకేనా. సో ప్లేన్ అదేవిధంగా మనకి పర్పెండిక్యులర్గా ఇచ్చిండే ప్లేన్కి ఓకేనా. సో ఇది మనకి ప్లేన్ ఈక్వేషన్ అయిపోతుంది ఓకేనా. సో ఇది ఓకేనా. సో
3x + 4y - 5z - 9=0. ఓకేనా, సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం లేదు, 2 పాయింట్స్ ఇచ్చాడు. అదేవిధంగా మనకి ఇక్కడ పర్పెండికులర్ ప్లేన్ అని ఇచ్చేసాడు, అంతే అన్నట్టు తేడా. ఓకేనా, సో దీని డిఆర్స్తోనే మనం ఇక్కడ ఓకేనా ఫైండ్అవుట్ చేస్తాం. చూడండి, పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసేసి మన 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, సో అదేవిధంగా మనకి ఇక్కడ పర్పెండికులర్ ప్లేన్ అన్నాడు కాబట్టి దాని డిఆర్స్ మనకి ఈక్వల్ అవుతాయి అన్నట్టు, ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, సో ఈ విధంగా మనం నార్మల్ ఫామ్ రాసుకొని ఇక్కడ ఏం లేదు, ఇక సాల్వింగ్ చేసుకుంటాం, వచ్చిండే ఈక్వేషన్ మనకి ప్లేన్ అయిపోద్ది, ఇది అన్నట్టు మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం గ్రాఫ్లో చూద్దాము ఎలాగనేది. ఓకేనా, సో జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ ప్లేన్. సో అది వచ్చేసి మనకి ఏమైపోతుందంటే 2x + 6y + 6z - 9=0. అంటే మనకి మన ప్లేన్, ఓకేనా, సో మన ప్లేన్కి పర్పెండికులర్గా ఉండే ప్లేన్ అదే అనమాట. ఓకేనా, సో అక్కడ చూసినట్టయితే మీరు ఏబి పాయింట్స్ నుంచి చూడొచ్చు. చూడండి, ఓకేనా, సో ఏబి పాయింట్స్ ఇక్కడ టర్న్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా, సో ఏబి పాయింట్స్, సో ఏబి పాయింట్స్ అనేవి మనకి వచ్చిండే ప్లేన్. ఓకేనా, సో రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్కి దానిపైనే ఉన్నాయి. చూడండి, ఏబి అనే పాయింట్స్. ఓకేనా, సో ఏ పాయింట్ వచ్చేసి 2, 2, అదేవిధంగా సో 2, 2, 1. అదేవిధంగా బి పాయింట్ చూసినట్టయితే 9, 3, 6. ఓకేనా, సో ఈ విధంగా ఉన్నాయి. చూడండి, బి పాయింట్ మనకు కావాల్సిన ప్లేన్ పైన ఉంది. చూడండి, ఓకేనా, సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినది, ఇక్కడ మనకి బ్లూ ప్లేన్ ఏదైతే ఉందో, ఓకేనా, సో అది వచ్చేసి మనకు వచ్చిండేది ప్లేన్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా, సో అంటే మనకి కావాల్సింది 3x + 4y - 5z - 9=0 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ రెండు ప్లేన్స్ కూడా ఎలాగ ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. చూడండి, ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏ పాయింట్ బి పాయింట్ గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్, అదేవిధంగా మనకి ఒక ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది అనేసి ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు ఏబి గుండగా పాస్ అవుతున్న ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కదా. సో ఈ విధంగా అన్నట్టు, ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ ఏదైతే ఉందో, బ్లూ ప్లేనే అదే మనకి కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. చూడండి,